అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అంతరాజస్ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు వీడియోలో టమాటో పప్పుని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. అన్ని రెసిపీస్ కంటే పప్పు అనేది చాలా సింపుల్ రెసిపీ అని చెప్పొచ్చు. మాక్సిమం 35 మంది ఈజీగా చేసే రెసిపీస్ లో ఇది ఒకటి అన్నమాట. కానీ కొన్ని చిన్న చిన్న టిప్స్ ని పాటిస్తే టమాటో పప్పుని ఎప్పుడు వండేదానికన్నా మరింత టేస్టీగా ప్రిపేర్ చేయొచ్చు. ఆ టిప్స్ ఏంటో ఈ వీడియోలో మీతో షేర్ చేసేస్తాను. ఈ టమాటో పప్పుతో కొబ్బరి పచ్చడి, వడియాలు, పెరుగు మిరపకాయలు పెర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. అసలు చాలా బాగుంటుంది. అది ఎన్వి తినేవాళ్ళైతే సింపుల్ గా ఆమ్లెట్ ఉంటే చాలు, ఇష్టంగా తినేస్తారు. ఓకే, రెసిపీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం. ముందుగా కుక్కర్లోకి 1 కప్పు వరకు కందిపప్పును తీసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అటు ఇటు తిప్పుతూ 1-2 నుంచి 3 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా వేగిన కందిపప్పుని 1-2 సార్లు వాటర్తో క్లీన్ చేసుకుని అందులోకి 1:4 రేషియోలో వాటర్ని యాడ్ చేసుకోవాలి. అంటే 1 కప్పు కందిపప్పుకి 4 కప్పుల వాటర్ని వేసుకుని 1/2 గంట పాటు నానపెట్టాలి. పప్పుని ఇలా డ్రై రోస్ట్ చేసి తీసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. అలాగే పప్పు తినడం వల్ల కొంతమందికి గ్యాస్ట్రిక్ డైజెషన్ ప్రాబ్లమ్స్ అయి వస్తుంటాయి కదా, ఇలా వేయించడం వల్ల అవి ఉండవు. తర్వాత ఇక్కడ నేను 2 టమాటాలు, 2 పచ్చిమిరపకాయలు, 1 చిన్న ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి తీసుకుంటున్నాను. అలాగే కొద్దిగా చింతపండు వేస్తున్నానండి. నేను ఇక్కడ 1 కప్పు మాత్రమే కందిపప్పును తీసుకున్నాను కాబట్టి కొద్దిగా చింతపండుని అందులోనే వేసేస్తున్నాను. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నట్లయితే చింతపండుని 1 చిన్న బౌల్లో ఉంచి కుక్కర్లో సెపరేట్ గా పెట్టండి, లేదా పప్పు ఉడికాక చింతపండు పులుసు అయినా తీసి వేయండి. ఎక్కువ క్వాంటిటీలో చింతపండు డైరెక్ట్ గా వేసేసామంటే పప్పు ఒక్కోసారి ఉడకదండి, అందుకని. తర్వాత ఇక్కడ నేను టమాటాలని కట్ చేసి వేస్తున్నాను. మనం టమాటాలని వేసుకునేటప్పుడు ఎప్పుడు కూడాను పైన తొడిమి ఉంటుంది కదండి, దాన్ని తీసేసి వేసుకోవాలి. అది మన హెల్త్ కి అంత మంచిది కాదు. వైట్ పార్ట్ కూడా తీసేస్తే మంచిది, తొందరగా డైజెషన్ అవ్వదు. పెద్దవి కాబట్టి 2 టమాటాలు వేశాను, చిన్నవైతే 4 వరకు వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు నెయ్యిని వేస్తున్నాను. మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చు, కానీ నెయ్యిని వేస్తే పప్పుకి మంచి అరోమా ఇస్తుంది. ఇలా నెయ్యిని వేయడం వల్ల విజిల్లోంచి వాటర్ బయటికి రాకుండా ఉంటుంది. ఇప్పుడు హై ఫ్లేమ్లో 2 విజిల్స్, లో ఫ్లేమ్లో 2 విజిల్స్ రానివ్వండి. పప్పు పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే వాటర్ ఏమి ఎక్కువగా లేవు కాబట్టి నేను ఈ విధంగా డైరెక్ట్గా రుబ్బేస్తున్నానండి. మీకు వాటర్ ఎక్కువగా ఉన్నట్లయితే తీసేసి అప్పుడు రుబ్బండి. మెదపడానికి నీళ్లు తక్కువగా ఉంటే మనకి మెత్తగా మ్యాష్ అవుతుంది పప్పు. 2 కాళ్ల మధ్యన పెట్టుకుని పప్పుని రుబ్బినట్లయితే పర్ఫెక్ట్గా మ్యాష్ అయిపోతుందండి. నేను ఇక్కడ చూపించడం కోసం ఇలా రుబ్బేస్తున్నాను. సో ఈ విధంగా పప్పు మెత్తగా మ్యాష్ అయిపోయిన తర్వాత స్టవ్ని మరలా ఆన్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలండి. కారం వేస్తే పప్పుకి మంచి కలర్ వస్తుంది, అందుకనే వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి వేయకపోయినా పర్వాలేదు. విధంగా వేసిన తర్వాత మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. లో ఫ్లేమ్ లో పప్పుని కాస్త దగ్గర కానివ్వండి. ఈ లోపు మనం తాలింపు వేసుకుందాం. అందుకు గాను 3-4 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు ఆయిల్ అయినా తీసుకోవచ్చు. నెయ్యి కాస్త కరిగిన తర్వాత అందులోకి 1/2 టీ స్పూన్ వరకు ఆవాల్ని వేయాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత 5 వెల్లుల్లి రెబ్బల్ని పచ్చా పచ్చగా దంచుకుని వేసుకోవాలి. వెల్లుల్లి కాస్త వేగిన తర్వాత అందులోకి 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1 టీ స్పూన్ వరకు మినప్పప్పుని వేసుకుని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని అటు ఇటు తిప్పుతూ మంచి రంగు వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి 1 రెబ్బ కరివేపాకు, 2 ఎండుమిరపకాయల్ని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుని వేసుకుని ఇవన్నీ వేగిన తర్వాత స్టవ్ను ఆఫ్ చేసేసుకుని మరో పక్క లో ఫ్లేమ్లో మరుగుతున్న పప్పులోకి వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర చల్లుకుని స్టవ్ను ఆఫ్ చేసేసుకోవాలి. ఇంగువ ఇష్టమైన వాళ్ళు తాలింపులో కొద్దిగా యాడ్ చేసుకోండి, టేస్టీగా ఉంటుంది. టమాటో పప్పు మరీ గట్టిగా కాకుండా, మరీ ఫ్లోయీగా కాకుండా ఇలా మీడియం కన్సిస్టెన్సీలో ఉంటేనే బాగుంటుందండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే టమాటో పప్పు ఈజీగా రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ఈ రెసిపీని ఇలానే ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.